ఒక సరళ రేఖ ఇచ్చి వృత్తాన్ని స్పర్శిస్తున్నప్పుడు స్పర్శబిందు సమీకరణాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో నేను ఒక సరళ రేఖను తీసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనేటువంటిది ఒక సరళ రేఖ. అయితే సరళ రేఖ అలానే మీకు ఒక వృత్తాన్ని ఇస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ జీరో వృత్తాన్ని స్పృశిస్తుందని చూపి వృత్తాన్ని స్పృశిస్తుందని చూపి స్పర్శ బిందువుని కనుక్కోవాలన్నమాట. చూపి స్పర్శ బిందువును కనుక్కోండి అన్నారు. కాబట్టి సరళరేఖ, వృత్తము, ఇక్కడ మనకి రెండు పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మనం కనుక్కోవాల్సింది స్పృశిస్తుందని చూపించాలి, స్పర్శ బిందువుని కనుక్కోవాలన్నమాట. సో ముందు మనకి ఇచ్చినటువంటి సరళరేఖను తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది ఒక సరళరేఖ ఇచ్చారు. దీనికి మనం మామూలుగా కేంద్రం కనుక్కుందాము. సెంటర్ 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అయితే g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2. 2f ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. f ఈజ్ ఈక్వల్ టు 7/2 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది అన్నమాట. ఇది కేంద్రం. ఓకే, అట్లానే దీనికి వ్యాసార్థం కనుక్కుందాం. కేంద్రం వచ్చేసి 3/2 - 7/2. వ్యాసార్థం కనుక తీసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ వస్తున్న వృత్త వ్యాసార్థం సూత్రము. g స్క్వేర్ అంటే 9/4. అట్లానే f స్క్వేర్ అంటే ఏమో 49/4 మైనస్ c అంటే ఎంతమ్మా, ఇక్కడ మనకి 14 వస్తుంది. మైనస్ c కాబట్టి మైనస్ 14 వస్తుంది. సో 58, 49 + 9 = 58, మైనస్ 14 = 56/4 అంటే రూట్ ఆఫ్ 1/√2. 1/√2 అనేది మీకు వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. 1/√2 యూనిట్స్. ఓకే, సో r ఈజ్ ఈక్వల్ టు 1/√2. సెంటర్ వచ్చింది, వృత్తం యొక్క వ్యాసార్థం వచ్చింది. అట్లానే మనకి ఏమన్నారు, లంబంగా ఉండేటువంటి సరళరేఖకు లంబంగా ఉండేటది మనం తీసుకుందాము. సరళరేఖకు పర్పెండికులర్ డిస్టెన్స్ అన్నమాట, లంబంగా ఉండే ఎక్స్ ప్లస్ వై ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ వై ప్లస్ వన్ అవుతుంది. అంటే మైనస్ వై మైనస్ వన్, మనం మైనస్ని కామన్ తీస్తే మైనస్ ఆఫ్ వై ప్లస్ వన్ అవుతుంది. లేదా విల్ డూ వన్ థింగ్, వై ఈజ్ ఈక్వల్ టు అని రాసుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్, మనం వై ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, సబ్స్టిట్యూట్ ఇన్ వై అంటే ప్రతిక్షేపించడం అంటారు. ప్రతిక్షేపించగా ఏంటది, వై విలువను ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్, మనకి ఆల్రెడీ ఒక వృత్తం ఇచ్చారు కదా, ఆ వృత్తంలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు జీరో. సో మనం కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్, ఆల్రెడీ వై అంటే ఇక్కడ మనకి సరళ రేఖ నుంచి మనం వైని తీసుకున్నాం కదా, మైనస్ ఎక్స్ ప్లస్ 1 అని అది తీసుకుందాము. మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 3 - -x - 1 అట్లానే ప్లస్ 3x 7y పదులు రాద్దామండి. మైనస్ 3x 7 - -x - 1 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది. ఓకే, సో దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. మైనస్ 3x మైనస్ 7x మైనస్ 7 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అవుతుంది. అలానే ఇక్కడ 2 నెగిటివ్స్ని యాడ్ చేస్తే మైనస్ 10x, మైనస్ 10x నుంచి ప్లస్ 2x తీస్తే మైనస్ 8x అవుతుంది. అట్లానే ఇక్కడ
కాన్స్టెంట్స్ తీసుకుందాము, స్థిర బిందువులు. ఓకే, 14 లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 7 అయింది, 7 + 1 = 8 ఇస్ ఈక్వల్ టు 0. 2ని కనుక కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x + 4 ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి అర్థం? ఎక్స్ మైనస్ 2² ఇస్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 - 2 అవుతుంది. ఓకే, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, 2 అవుతుంది. సో మనం దీన్ని కనుక తీసుకెళ్ళి వైలో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 కదా, కాబట్టి మైనస్ ఆఫ్ 2 + 1 అంటే -3 అవుతుంది. కాబట్టి ఎక్స్ అనే బిందువు 2, వై అనే బిందువు -3 అవుతుంది, మీకు స్పర్శ బిందువు. ఓకే, దేర్ఫోర్ స్పర్శ బిందువు ఈజ్ ఈక్వల్ టు 2 - 3. అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మరి ఇక్కడ సెంటర్ మనం రేడియస్ కనుక్కున్నాం కదా, దానికి స్పృశిస్తుందని కూడా మనం చూపించాలన్నమాట. సింపుల్ థింగ్, స్పృశిస్తుందని చూపించాలంటే మనకి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సివై, ఇక్కడ చేస్తున్నాను మీకు, పి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సివై, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తీసుకుందాము. మాడ్యులస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సివై, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తీసుకొని దాన్ని మనం రేడియస్కి ఈక్వల్ చేసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా అది మీకు ఆ బిందువుని అక్కడ పాయింట్ వద్ద స్పృశిస్తుంది అని తెలుస్తుంది. 3/2 అట్లా అని ఇక్కడ మనకి 7/2, సరళ రేఖ ఎంత? +1 / a² + b² అంటే ఎంత వస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3/2² 7/2² అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 + 1, విచ్ ఇస్ ఈక్వల్ టు మనకి వ్యాసార్థం ఎంత వచ్చింది? 1/√2 వచ్చింది. సో ఈ రెండింటిని కనుక మనం సింప్లిఫై చేస్తే -6 అవుతుంది, -4 + 2/√2. సో 1/√2 ఇస్ ఈక్వల్ టు 1/√2. సో ఆ బిందువు వద్ద అది స్పృశిస్తుందని తెలుస్తుంది అన్నమాట. సో మనకి ఓవరాల్గా ఒక సరళ రేఖ ఒక వృత్తము ఇచ్చినప్పుడు దాన్ని స్పృశిస్తుందని చూపించాలంటే దాని స్పర్శ బిందువుకి సెంటర్ కనుక్కున్నాము, కేంద్రం కనుక్కోవాలి, వ్యాసార్థం కనుక్కోవాలి. ఈ వ్యాసార్థం కనుక్కున్నాక మనం సరళ రేఖ నుంచి వై ఈజ్ ఈక్వల్ -6 + 1 అని తీసుకొని దీనిలో మనం ప్రతిక్షేపించాము. ప్రతిక్షేపించాక మనకు రెండు బిందువులు వచ్చినాయి, x - 2² = 0 అని వచ్చింది, x = 2 వచ్చింది, వై ఏమో -3 వచ్చింది, స్పర్శ బిందువు వచ్చింది. సో మనం ఇందాక మనం కేంద్రం వ్యాసార్థం కనుక్కున్నాం కాబట్టి ఆ రెండింటిని బేస్ చేసుకొని వృత్తాన్ని స్పృశిస్తుందని కూడా చూపించాలి.